రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెల్లవారుజామున 3:25 ఆయన తుదిశ్వాస విడిచారు. రేపు ఉదయం హైదరాబాద్లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆయన జనవరి 20, 1940 జన్మించారు. 1970, 1980 183 తెలుగు సినిమాలలో నటించారు. ఇక మనతో మాట్లాడడానికి సీనియర్ నటుడు మురళీమోహన్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మురళీమోహన్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇలాంటి వార్తతో మనం మాట్లాడుకోవడం చాలా బాధాకరం. అంటే చిత్రసీమకు తీరని లోటు అని చెప్పుకోవచ్చు. కృష్ణంరాజు గారితో మీకు చాలా మంచి అనుబంధం ఉంది సార్, ఏం చెప్తారు సార్? చాలా పొద్దున్నే లేవగానే ఫోన్ కాల్తోనే లేచాం. లేవగానే ఈ వార్త చెప్తే పిడుగు లాంటి వార్త విన్న తర్వాత అందరూ కూడా స్టన్ అయిపోయాము. మేమందరూ కూడా ఒక షాక్ లోనే ఉన్నాం. ఇంకా ఈ షాక్ లోంచి కూడా బయటికి రాలేదు. ఇంకా వారిని పార్థివ శరీరాన్ని ఎప్పుడు చూద్దామన్న ఆలోచనలో ఉన్నాం. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు, ఇంటికి తీసుకురాలేదని తెలుసండి. వెళ్ళి ఒక మంచి మిత్రుడిని, ఒక ఆత్మీయుడిని, ఒక సినిమా ఇండస్ట్రీలో పెద్దవాడిని, అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు నటించిన పౌరాణిక జానపద చారిత్రాత్మక చిత్రాల్లో నటించిన మంచి నటుడు, రాజకీయ నాయకుడు, రాజకీయాల్లోకి వెళ్ళి కూడా చాలా కాలం ఆయన రాజకీయాల్లో ఉండి కేంద్ర మంత్రిగా ఉండి కూడా అనేక హోదాల్లో ఉన్నటువంటి కృష్ణంరాజు గారు ఇక లేరు అన్న వార్త మాత్రం నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాం. మేము ఎవరికి కూడా చాలా చాలా ఇబ్బందిగా కూడా మేము ఫీల్ అవుతున్నాం. అలాంటి ఒక మంచి వ్యక్తి, మంచి నటుడు లేకపోవడం అనేది దురదృష్టకరం. ముఖ్యంగా ఆయన సొంత చిత్రాల్లో కూడా 3-4 చిత్రాల్లో ఆయన మంచి పాత్రలు ఇచ్చారు నాకు. మనవర్ పాండవంలో కానీ, అమరదీపంలో కానీ, అలాగే ఇంకా కొన్ని చిత్రాల్లో కూడా మంచి క్యారెక్టర్స్ ఇవ్వడం, అవన్నీ కూడా మంచి సక్సెస్ఫుల్ అవ్వడం కూడా జరిగింది. అప్పటి నుంచి తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెద్రాస్ లో ఉండగా ఉండేది. అప్పుడు ఆయన ప్రెసిడెంట్ గా ఉండేవారు, నేను కూడా అందులో సెక్రటరీగా కొంతకాలం చేశాను. ఆ తర్వాత ఇక్కడ మా అసోసియేషన్ పెట్టిన తర్వాత కూడా మా అసోసియేషన్ కి ఓ సీనియర్ నటుడుగా కొన్ని సలహాలు ఇవ్వడం ఇస్తూ ఉండేవారు. తర్వాత క్రమశిక్షణ దీన్ని ఆయన పెట్టి ఆయన్ని చైర్మన్ గా పెట్టిన తర్వాత మా అసోసియేషన్ లో ఉన్నటువంటి కొన్ని లుకలుకలన్నీ కూడా కృష్ణంరాజు గారు, చిరంజీవి గారు, మేమందరం కలిసి కూర్చొని చాలా వరకు సరిచేయగలిగాం. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ, అన్ని సమస్యల్లోనూ, అన్ని కార్యక్రమాల్లో కూడా ఒక సినిమా పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి కృష్ణంరాజు గారు. అలాంటి వ్యక్తి లేరు అనే బాధనే మనం తట్టుకోలేకపోతున్నాం. కొద్ది కాలంగా అనారోగ్యంగా ఉన్నారని తెలిసినా ఏదో చిన్న అనారోగ్యం మళ్ళీ తిరిగి వస్తారు, మళ్ళీ ఉత్సాహంతో ఆయన నటుడుగా నటిస్తారు. ఆయన ఇంకా రాబోయే రోజుల్లో ఈ స్టేట్ గవర్నర్ గా, ఏదో స్టేట్ గవర్నర్ కూడా అవుతారు. నేను ఆయనకు వచ్చేసాం 3-4 సార్లు కూడా ఆయన గవర్నర్ కాబోతున్నారంటే వార్తలు కూడా వచ్చినాయి. కానీ దురదృష్టవశాత్తు ఆఖరి విషయంలో క్యాన్సిల్ అయినా ఎప్పటికైనా గవర్నర్ పదాలు ఆయన చూడాలి అని చెప్పి కూడా మేము కూడా అనుకున్నాం. అంటే సార్, చివరి చిత్రం మొన్న రాధేశ్యాంలో కూడా చూసాం, అంత అనారోగ్యంతో ఉన్నట్టుగా ఏం కనిపించలేదు. బాగున్నారు గవర్నర్ గా, మీరు అన్నట్టుగా గవర్నర్ లో హోదాలో మనం చూస్తామని అందరూ అనుకున్న పరిస్థితి. అవునండి సార్, మీరు చివరిసారిగా మీరు కలిసిన సందర్భం సార్? అంటే నేను ఈ మధ్య రీసెంట్ గా కరోనా వచ్చిన తర్వాత కలవలేదు, కానీ ఆన్ ఫోన్ మాత్రం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం మేము అందరం కూడా. పర్సనల్ గా కలిసి ఇప్పుడు మా అసోసియేషన్ యొక్క సందర్భంగా అనేక పర్యాయాలు, వారింటి దగ్గర కలవటం కానీ, తలపున్న సూడిలో కలవటం కానీ, చిరంజీవి గారి ఇంట్లో కలవటం కానీ, అనేక సందర్భాల్లో అనేక చిటికలు వేసి వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రభుత్వం సరిచేసి మళ్ళీ మా అసోసియేషన్ ని ఒక దారిలో పెట్టడానికి కార్యకర్తల్లో ముఖ్యంగా చెప్పాలంటే కృష్ణంరాజు గారు, చిరంజీవి గారిని ముఖ్యంగా చెప్పుకోవాలి. అలాగే నాగార్జున గారు, అందరూ కూడా కలిసి కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకొని మళ్ళీ అసోసియేషన్ అనేది బాగుండాలి, అసోసియేషన్ లో తగాదాలు ఉండకూడదు, డిఫరెంట్ ఆఫ్ ఉండదు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య పాత్ర వహించారు.
అవును, మొన్న చిన్న చిన్న వివాదాలు జరిగినప్పుడు కూడా ఈ క్రమశిక్షణా సంఘం అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి కృష్ణంరాజు గారి దగ్గరికి వెళ్తే మన సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని చాలా మంది అక్కడికి వెళ్ళేవారు. అంటే సినీ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కు. అవునండి సార్, మీరు తనతో పాటు తన సొంత బ్యానర్లో కూడా యాక్ట్ చేశానని చెప్తా ఉన్నారు. సో ఎట్లా ఉండేది సార్ తను నటన విషయంలో? ఇంకా చెప్పాల్సింది లేదు, ఆ సెట్లో ఎలా ఉండేవాళ్ళు మీతో? ఆయనకి ఎప్పుడు కూడా మిత్రులందరినీ కూడా మరి తన సహ నటీనటులు కానీ టెక్నీషియన్ కానీ అందరిని చుట్టూ కూర్చోబెట్టుకొని చక్కగా కబుర్లు చెప్తూ జోక్ చేస్తూ ఆయన నవ్వుతూ మమ్మల్ని అందరూ కూడా నవ్విస్తూ ఉండటం అనేది ఎప్పుడు కూడా ఆయనకు అలవాటు. మరి ఆ రోజుల్లో మెడ్రాస్ లో చెన్నైలో ఉండగా షూటింగ్ జరుగుతుంటే ఒక స్టూడియోలో మేము ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క రకరకాలు ఉన్నా అందరినీ కూడా లంచ్ టైం తను తను ఎక్కడ చేస్తాడో అక్కడికి రమ్మంటం, అక్కడ అందరు కలిసి చుట్టూ కూర్చొని భోజనం చేయటం, మంచి మంచి భోజనం ప్రియుడు. ఆయన భోజనం తినటమే కాదు భోజనం 10 మందికి పెట్టడం కూడా ఆయనకి చాలా సంతోషం. అందుకని ఎప్పుడు చూసినా ఆయన పెద్ద పెద్ద క్యారేజీలు షూటింగ్ వచ్చేవి, మమ్మల్ని అందరూ కూడా పిలిచి అందరిని చుట్టూ కూర్చోబెట్టుకొని ఆయన భోజనం చేయటం, మా అందరితో కూడా తినిపించడం, ఏ ఇది బాగుందయ్యా ఇంకా తిను అని చెప్పి బలవంతం చేసుకొని పెట్టడం కూడా ఆయనకి అలవాటు. అలాంటి మంచి వ్యక్తి, మంచి పెద్ద సినిమా పెద్ద వాళ్ళు లేరు వల్ల బాధ చాలా బాధగా ఉంది. ముఖ్యంగా కృష్ణంరాజు గారు వాళ్ళ సోదరుడు సూర్యనారాయణ రాజు గారు ఆయన తమ్ముడైనా కూడా ఈయన్ని ఈ ప్రతి విషయంలో కూడా సినిమా ఇండస్ట్రీ లో అద్భుతంగా గైడ్ చేసిన మంచి వ్యక్తి సూర్యనారాయణ రాజు గారు. ఆ సూర్యనారాయణ రాజు గారు అబ్బాయి మరి ప్రభాస్ను కూడా ఇవాళ ఒక లైన్ లో పెట్టి ఆయన ఒక మంచి నటుడుగా నిర్మాతగా కూడా విషయంలో కృష్ణంరాజు గారి పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది. మరి ఆయనకి ముగ్గురు కుమార్తెలు భార్య ఉన్నారు, వారికి హృదయపూర్వకంగా నా సానుభూతిని తెలియజేస్తున్నారు. అవును సార్, అంటే ప్రభాస్ ను కూడా సొంత కొడుకులాగే, అంటే తమ్ముడు కొడుకు అన్నట్టు కాకుండా సొంత కొడుకులాగే తను పైకి తీసుకురావడం, ఈ తరం డైరెక్టర్లు కావచ్చు నటీనటులు కూడా చాలా మంది చెప్తా ఉంటారు సార్ కృష్ణంరాజు గారు ఇంటికి వెళ్తే ఆయన పెట్టి చంపేస్తారు, అంటే భోజనం పెట్టి చంపుతారు, ఆ విధంగా అసలు తినే వరకు వదిలిపెట్టారు వాళ్ళ ఇంట్లో. ఎవరు వెళ్ళినా కానీ జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు, డ్రైవర్లు వెళ్ళినా కానీ అదే మాట చెప్తా ఉంటారు. అవునండి, అది చాలా నూటికి 100 పాళ్ళు నిజమండి. ఎవరు వచ్చినా కూడా చక్కగా అందరినీ కూర్చోబెట్టుకొని టిఫిన్లు ఇవ్వటం కానీ భోజనాలు కానీ ఉండబోయాక తినబోయాక రేపు ఉండేళ్ళు అని అంటాం కానీ అట్లా చాలా ఆత్మీయంగా ఉండేవారు ఆయన. కరోనా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇళ్లలో కూర్చోవటం మూలంగా ఎక్కువ ఫోన్లోనే మాట్లాడుకున్నాను తప్ప తర్వాత ఎక్కువగా కలవలేకపోయినా మా అసోసియేషన్ మళ్ళీ దాన్ని సరి అయిన దాంట్లో పెట్టడం దానికి విషయంలో మాత్రం అనేక సందర్భాల్లో మేము చిరంజీవి గారు, కృష్ణంరాజు గారు, మోహన్ బాబు గారు, జయసోద గారు మేమందరం కూడా కలిసి కూర్చొని అనేక సందర్భాల్లో వాళ్ళందరూ కూడా పిలిపించి ఆ సమస్యల్ని సరిచేసి మరి క్రమశిక్షణ దీనికి చైర్మన్ గా ఆయన ఉండి మరి మా అసోసియేషన్ మళ్ళీ దారిలో పెట్టేందుకు మేము మా అసోసియేషన్ కూడా ఆయన సేవల్ని మర్చిపోలేదు, ఎప్పటికీ కూడా ఆయన గుర్తుపెట్టుకుంటాం. అలాంటి మంచి నటుడికి పోవటం ఆయన ఆత్మశాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి, మిత్రులకి, ఆత్మీయులకి అందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెల్లవారుజామున 3:25 ఆయన తుది శ్వాస విడిచారు. రేపు ఉదయం హైదరాబాద్లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆయన జనవరి 20, 1940 జన్మించారు. 1970, 1980లలో 183 తెలుగు సినిమాలలో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. ఇక టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. మనం చూస్తా ఉన్నాం, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆయన వయస్సు 83. తెల్లవారుజామున 3:25 కృష్ణంరాజు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1940 జనవరి 20 ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలాదేవి, ముగ్గురు కుమార్తెలున్నారు.
1966లో చిలక గోరింక చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు కృష్ణంరాజు. తర్వాత భక్త కన్నమ్మ గన్నప్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఏ ఆలయం దగ్గర చూసినా కానీ శివాలయాల దగ్గర ఆ భక్త కన్నప్పకు సంబంధించిన పాటలే వినిపిస్తూ ఉంటాయి. 1966లో చిలక గోరింక చిత్రంతో ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. 187కు పైగా చిత్రాల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించారు. అవే కళ్ళు చిత్రంలో రెబల్ విలన్గాను నిరూపించుకున్నారు. కృష్ణంరాజు 1977-84లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో తాండ్ర పాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. ఇటు భక్త కన్నప్ప కావచ్చు, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలు ఆయన బాగా పేరు తెచ్చిపెట్టాయి ఈ రెండు సినిమాలు. తర్వాత విజయనగరం సామ్రాజ్య క్షత్రియ రాజవంశానికి చెందారు కృష్ణంరాజు. వాజ్పేయి హయాంలో కూడా కేంద్ర మంత్రిగా ఆయన సేవలందించారు. ఇక సి కళ్యాణ్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. కళ్యాణ్ గారు నమస్తే అండి. సార్, అసలు టాలీవుడ్కు మరో పెద్ద విషాదం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కృష్ణంరాజు ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీకి చాలా పెద్ద ఆయన, ఒక క్రమశిక్షణా సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. అందరికీ ఏ కష్టం వచ్చినా కానీ నేనున్నానని ముందుకు వస్తూ ఉంటారు. ఎంత ఇబ్బందుల్లో ఆయన అంటే ఆరోగ్యానికి సంబంధించి ఎంత ఇబ్బందుల్లో ఉన్నా అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సార్, ఏం చెప్తారు సార్ మీకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని? అంటే ఒకప్పుడు దాక్షిణారావు గారు కోల్పోయామంటే ఇలానే ఇండస్ట్రీ పెద్దగా, ఈరోజు కృష్ణరాజు గారిని కోల్పోవటం ఇండస్ట్రీ అనాథ అయిందనే అలాంటి ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఏ ఇబ్బంది ఏ సమస్య ఉన్నా ఆయన ముందుకు వచ్చి పెద్ద మనిషిగా సమస్యలను పరిష్కరిస్తుండేవాళ్ళు. రెండవది, ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఆప్యాయంగా దగ్గర తీసి ఆయన సేవలు చేశారు, సహాయాలు చేశారు. ఈరోజు ఆయన లేని లోటు ఫిల్మ్ ఇండస్ట్రీకి, పర్టికులర్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. సార్, మీకు ఆయనతో ఉన్న అనుబంధం ఏంటి అంటే సెట్లో ఎలా ఉండేవారు మీరు ఎప్పుడైనా చూసినప్పుడు కావచ్చు, ఈ మధ్యకాలంలో మీరు కలిసిన సందర్భం ఏదైనా ఉందా? నేను నాకు ఆ ఫ్యామిలీ బాగా అటాచ్మెంట్ ఉంది, ఎందుకంటే మా బావగారు ఆయన వెరీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ ఆ ఇంటికి ఆ ఫ్యామిలీతో బాగా అనుబంధం. ఆయనతో మా సత్యరాజు గారు కానీ లేకపోతే ఏ సారథి ఎప్పుడు ఆఫీస్లోనే ఉండేవాళ్ళు మా బావగారు. ఆ విధంగా బాగా క్లోజ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత అయితే నేను లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ కలిసాను ఆయన్ని. కొంచెం మాట్లాడి ఎక్కువసేపు మాట్లాడితే ఆయాసం వస్తుంది, అయినా కూడా ఇండస్ట్రీ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి పాతాలాడేవాళ్ళు. ఏదన్నా మేము చెప్పేది ఆయనకి టక్కన అర్థం కాకపోయినా కానీ శ్యామలాదేవి గారితో ఏమిటని మళ్ళీ అడిగి తెలుసుకొని చేసేవారు. ఆయనకి ఆయన ఆరోగ్యం కంటే ఇండస్ట్రీ ఎలా ఉంది, బాగుంది కదా, బాగుండాలి ఇది ఎక్కువ అండి. అవును, అది సార్. ప్రతి సందర్భంలో కూడా ఇండస్ట్రీ గురించి, తెలుగు సినిమా గురించి, తెలుగు ఖ్యాతి గురించి వీటి గురించే మాట్లాడుతుండేవారు ఎక్కువ అండి. ఎక్కువ ఆయన దగ్గరికి వెళ్తే ఫస్ట్ నువ్వు ఎలా ఉన్నావు, ఫైనాన్షియల్గా ఎలా ఉన్నావు, ఇంట్లో ఎలా ఉన్నారు అని ఫస్ట్ అడగటంతోనే ఏంటి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఏంటి అంతా బాగానే ఉంది కదా, ఆయన అంతా బాగానే ఉంది అని చెప్తే ఆయన ఫేస్లో కనిపించే ఆనందం వేరు. సార్, కృష్ణం రాజు అని చెప్తా ఉంటారు, వీళ్ళ వంశంలోనే ఆ రాజరికం అంటే ఎట్లా అంటే ఎవరు వచ్చినా కానీ ముందుగా అడిగేది మీ ఆరోగ్యం బాగుందా, మీరు ఆర్థికంగా బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి ఈ మంచి చెడ్డలు ఇవి తెలుసుకోవడం, వాళ్ళకి ఏదైనా కావాలంటే అవసరం ఉంటే చేయడం, కడుపు నిండా భోజనం పెట్టడం, ఇదే వాళ్ళ వాళ్ళ ప్రతి దాంట్లో కూడా అదే కనిపిస్తూ ఉంటుంది. అంటే కృష్ణం రాజు గారు రాజుగానే చూశారండి, రాజు ప్రజలకి ఏం చేస్తారో అలాగా తన మిత్రులు కానీ తనకు తెలిసిన వాళ్ళు కానీ తన ఇండస్ట్రీ వాళ్ళు కానీ అంటే ఆయన అదే విధంగానే రెస్పాండ్ అయ్యేవారు.
సార్, రాజకీయంగా కూడా చాలా చురుగ్గా ఉండేవాళ్ళు. చాలామంది ఇందాక మురళీమోహన్ గారు కూడా మాట్లాడుతూ అంటే తనను గవర్నర్గా చూసే ఛాన్సెస్ ఉండేది, చూస్తామేమో అనుకున్నామేమో, ఇలా జరుగుతుందని అనుకోలేదని కూడా మాట్లాడారు. అంటే మీరు ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఈ వీటికి సంబంధించి ఏమైనా చర్చలు వచ్చేవా, మాట్లాడుకునే వాళ్ళు? యాక్చువల్గా తమిళనాడు గవర్నర్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయారని నేనే ఆయనతో నాకు ఢిల్లీ నుంచి వచ్చే న్యూస్ బేస్ చేసి నేను చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు ఆయన కానీ కళ్యాణ్ చూద్దాం వచ్చేది ఎలాగా వస్తుంది అనేవాళ్ళే తప్పితే ఆతృత ఎప్పుడు కనిపించేది కాదు ఆయన. పదవులు కావాలని ఆతృత ఎప్పుడూ లేదు ఆయన. అవును, అదండి. ఓకే కళ్యాణ్ గారు, మీ స్పందన తెలియజేసినందుకు ఈ అంశానికి సంబంధించి.